రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? ఈ దశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా? ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరించదల్చుకున్నారా? దీనికోసం తాత్కాలికంగా రెండు తేదీలను కూడా ఖాయం చేసుకున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలలోనే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఒకరిద్దరు సీనియర్లు తప్ప మిగిలిన వారందరినీ తొలగించి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. దాదాపు కసరత్తు పూర్తయిందని, కొత్త మంత్రులను ఎంపిక వ్యవహారంలో జిల్లాల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకున్నారని సమాచారం. కేబినెట్ విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టడం, పీఆర్సీ అంశాల నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా దృష్టి సారించలేదని చెప్తున్నారు. రాబోయేది సార్వత్రిక ఎన్నికల సమయం కావడం వల్ల దానికి అనుగుణంగా వైఎస్ జగన్ తన కొత్త టీంను ఏర్పాటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనగడలోకి రానున్న నేపథ్యంలో ఆలోపి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చారని అంటున్నారు. కొత్త జిల్లాలు కొత్త మంత్రులతో రాష్ట్ర పరిపాలనను సాగించాలని ఆయన నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి తన కొత్త టీంను ఏర్పాటు చేసుకోదలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో అవకాశం రాని వారికి బెర్త్ కన్ఫర్మ్ చేయడం, ఇప్పట్లాగే అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతను కల్పించడం వల్ల సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే సమయానికి కొత్త టీంను ఏర్పాటు చేసుకోగలిగితే అది అన్ని రకాలుగా మరింత బలాన్ని ఇస్తుందని వైఎస్ జగన్ గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా మంత్రులను ఎంపిక చేసుకున్నారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకునేలా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లు మినహా మిగిలిన వారిని సాగనంపుతారని చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రమోషన్ ఇవ్వొచ్చని అంటున్నారు.